రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కోవిడ్ విపత్కర పరిస్థితుల నేపథ్యంలో కోవిడ్ బాధితులకు మెరుగైన వైద్య సదుపాయం కల్పించడం కోసం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హరినారాయణ అధికారులను ఆదేశించారు. శనివారం తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయంలో వైద్య అధికారులతో మరియు కాళహస్త్రి పైప్ లిమిటెడ్ యాజమాన్యంతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శ్రీకాళహస్తి పైప్స్ పరిధిలోని చిందేపల్లిలో జర్మన్ హ్యాంగర్లు తాత్కాలిక కోవిడ్ ఆసుపత్రిని త్వరితగతిన ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. శ్రీకాళహస్తి పైప్ లైన్స్ లిమిటెడ్ లో పారిశ్రామిక అవసరాల కోసం ఉత్పత్తి చేస్తున్న ఆక్సిజన్ సద్వినియోగం చేసుకునేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఇటీవల విశాఖ నావికాదళం అధికారులు పరిశీలించి ఆక్సిజన్ ప్లాంట్ ద్వారా సుమారు 1000 మందికి ప్రాణవాయువు అందించవచ్చునని నివేదిక ఇవ్వడం జరిగిందన్నారు. దీనికి అనుగుణంగా తాత్కాలిక కోవిడ్ ఆసుపత్రిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.